హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన నుంచి నా బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. టాక్ అండ్ మాంగ్ ఒకరిని ఒకరు ఎవరు అని అడుగుతూ ఉంటారు, అండ్ వాళ్ళకి అసలేమీ అర్థం కాదు. అప్పుడే సోజా టాక్ కోసం వస్తూ ఉంటుంది. టాక్ దాన్ని చూసి వెంటనే మాంగ్ని లోపలికి లాగేస్తుంది, తనతో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్పి. కట్ చేస్తే హ్యూన్ అండ్ జోయిక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జోయిక్, అవును నేను తన్ని కిస్ చేశాను, తను ప్రతిరోజు అలా వచ్చి ఏడుస్తుంది అని అనుకున్నాను, అందుకే నేను అలా చేశాను, నువ్వు కూడా చాలా ఎంబరాస్ ఫీల్ అయ్యావు కదా తనతో మాట్లాడడానికి అని అంటాడు. అండ్ హ్యూన్తో, నేను నీతో హానెస్ట్గా ఉంటున్నాను, నాకు నచ్చిన వాళ్ళలో నువ్వు ఒక్కడివి, అందుకే నేను నీ కోసం అలా చేశాను అని అంటాడు. అప్పుడు హ్యూన్, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నువ్వు ఇంకా నన్ను వేస్ట్గా అనుకుంటున్నావు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాంగ్ అండ్ టాక్ ఒక కేఫ్లో ఉంటారు. అప్పుడు టాక్, నేను మళ్ళీ లిఫ్ట్లోకి వచ్చినప్పుడు నేను ఎందుకో ఏడ్చాను అని అంటుంది. దానికి మాంగ్ తన ఫీలింగ్ మాత్రం చెప్పడు. దానికి బదులుగా, నువ్వు ఒక షార్ట్గా ఉన్న అమ్మాయిని షార్ట్ హెయిర్తో చూసావా, తను నీకేమైనా చేసిందా అని అడుగుతాడు. దానికి టాక్, లేదు నేనే తనకి బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఇచ్చాను, తను నన్ను రూఫ్ మీదకి వెళ్ళమనింది అంతే అని అంటుంది. అప్పుడు టాక్, నేను చాలా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాను, నేను తెలియకుండానే ఒకరికి కాల్ చేశాను కానీ అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నా ఫోన్లో ఆ నెంబర్ సేవ్ అయింది అని అంటుంది. అండ్ అప్పుడే టాక్ మళ్ళీ కాల్ చేస్తుంది, అండ్ ఆ ఫోన్ని ఎవరు ఎత్తరు. అప్పుడు మాంగ్, అది నేను కాదు అని ఫీల్ అయ్యి టాక్ని, సార్ నేను ఇంకా వెళ్ళిపో హాస్పిటల్ దగ్గరే కదా అని అంటాడు. కట్ చేస్తే మాంగ్ తన ఇంట్లో ఒక ఫోన్ ఉండడం చూస్తాడు, అండ్ దాంట్లో టాక్ మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పిక్ని దాంట్లో వాల్ పేపర్గా ఉండడం చూసి ఏదో స్ట్రేంజ్గా ఉంది అని ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే జోయిక్ వాళ్ళ నాన్నని కలుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు హ్యూన్ కొట్టుకున్నారా అని అడుగుతాడు. దానికి జోయిక్, లేదు మేమెందుకు అలా చేస్తాం అని అంటాడు. దానికి వాళ్ళ నాన్న, ఒకవేళ మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నా హ్యూనే గెలుస్తాడు, ఎందుకంటే వాడు ఒక అథ్లెట్ కదా, వాడు అసలు గివప్ కూడా చేయడు, కానీ నువ్వు ఫైట్ చేయకుండా అన్నీ కావాలి అని అంటూ ఉంటావు అని అంటాడు. దానికి జోయిక్, నేను వాడితో ఫైట్ కాదు, వాడి కాడ ఒకటి తీసుకోబోతున్నాను అని అంటాడు. దాన్ని విన్న అతను, అవునా అయితే ఈసారి నువ్వే గెలుస్తావు, నేనెప్పుడు నీకు కావాల్సింది నువ్వు కోల్పోవడం నేను చూడలేదు అని అంటాడు. తో, నువ్వు కానీ దీంట్లో ఓడిపోతే నువ్వు సరిగ్గా లేనట్టు, అండ్ ఒకవేళ హ్యూన్ కానీ ఓడిపోతే నువ్వు వాడికి సరిగ్గా నేర్పినట్టు అని అంటాడు. కట్ చేస్తే మాంగ్ గాడెస్ కాడికి వెళ్ళి, నాకు టాక్కి ఏంటి రిలేషన్ అని అంటాడు. దానికి ఆ గాడెస్ కామ్గా ఉంటుంది. అప్పుడు మాంగ్, సరే నేనే తెలుసుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టాక్ హోటల్ డెలూనా డ్రామాని చూస్తూ ఉంటుంది, గోస్టెస్ గురించి తెలుసుకుందామని చెప్పి. అండ్ అప్పుడే మాంగ్ డాక్టర్గా వస్తాడు, కానీ టాక్ అది నమ్మలేదు. తర్వాత మాంగ్ ప్రతి ఒక్క డాక్టర్ లాగా మారి తనకి టెస్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత తన మొబైల్ కూడా తీసుకొని మొత్తం చూస్తాడు, కానీ మాంగ్కి అసలేమీ ఎవిడెన్స్ దొరకదు. తర్వాత టాక్ కాడికి వాళ్ళ కొలీగ్స్ అందరూ వస్తారు, వాళ్ళు టాక్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే జోయిక్, నీకేనా మనీ కావాలంటే చెప్పు అని అంటాడు. అప్పుడే జీనా టాక్ కోసం వస్తూ ఉంటుంది, అండ్ జోయిక్ని అక్కడ చూసి వెళ్ళిపోతుంది. దాన్ని జోయిక్ చూసి తన్ని పట్టుకుంటాడు. అప్పుడు జీనా, నేను హ్యూన్తో బయటికి వెళ్తున్నాను అని అంటుంది. దానికి జోయిక్, సరే నేనేమి ఆపను, ఏమైనా పర్లేదు, నేను మాత్రం నిన్ను అలానే లవ్ చేస్తూ ఉంటాను, నేను నిన్ను ముందు నుంచే లైక్ చేస్తూ ఉన్నాను అని అంటాడు. అండ్ జీనాకి అప్పుడే తెలుస్తుంది, హ్యూన్కి జోయిక్ జీనాని కిస్ చేశాడని అండ్ తన్ని ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నాడని తెలుసు అని. తర్వాత టాక్ అది చూసి ఏమైంది అని అంటుంది. అప్పుడు జీనా, నేను చాలా చెడ్డదాన్ని అని అంటుంది. దానికి టాక్, లేదు లేదు నువ్వు చాలా మంచిదానివి, జోయిక్ వర్క్లో కొంచెం బోరే అయినా తను చాలా మంచివాడు అండ్ రిచ్ కూడా, నువ్వు కానీ వాడిని డేట్ చేస్తే నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని అంటుంది. దానికి జీనా కామ్గా ఉంటుంది. అప్పుడే టాక్ మాంగ్ గురించి చెప్తూ ఉంటుంది, కానీ జీనా ఎప్పట్లాగే అది నమ్మదు. కట్ చేస్తే సున్ అక్కడ వర్క్ చేయడం సున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ హ్యూన్ని, నువ్వెందుకు కేఫ్ని ఓపెన్ చేసావు అని అడుగుతాడు. దానికి హ్యూన్, నువ్వు దేనికైనా వెయిట్ చేస్తూ ఉంటే అండ్ అది నీకే రావాలి అని రాసి ఉంటే దాని గురించి మర్చిపో అని అంటాడు. అండ్ సున్తో, ఏదైనా ప్లాన్స్ వేసే బదులు నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపో, దాంట్లో నువ్వు బాగా స్పెషల్ అయిపోతావు, అప్పుడు నీకు రావాల్సింది కన్ఫామ్గా వస్తుంది అని అంటాడు. దానికి సున్, అయితే నువ్వు నీ ఫస్ట్లో గురించి బాధపడుతూ ఉన్నావా, నువ్వు కేఫ్ ఓనర్ అవుతావని నీకు తెలుసు ఉంటే తనతో డేటింగ్ చేస్తూ ఉండేవాడివి కదా అబ్రాడ్కి వెళ్ళి హార్ట్ బ్రోకెన్ అవ్వడం కన్నా అని అంటాడు. దానికి హ్యూన్, తనే నాకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించింది అని అంటాడు. అప్పుడు సున్, అయితే పారిపోవడం ఇంకా ఆపై అని అంటాడు. అండ్ హ్యూన్ కూడా ఇన్స్పైర్ అయ్యి జీనాకి కాల్ చేసి డ్రింక్కి పిలుస్తాడు, అండ్ తను కూడా ఆ ఐడియాతోనే ఉంటుంది.
అంతను అప్పుడు ఆ కేఫ్కి వచ్చేస్తుంది. అండ్ సున్ చాలా షాక్ అవుతాడు జీనాని అక్కడ చూసి. అండ్ సున్కి అప్పుడే అర్థమవుతుంది జీనా చంపాలనుకున్న వాళ్ళలో నెంబర్ వన్ హ్యూనే అని చెప్పి. తర్వాత వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు జీనా చెప్తుంది, నేను నీ కోసం ప్రతి రీయూనియన్కి వచ్చాను అండ్ నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో అక్కడికి వెళ్ళాను, కానీ నేను ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యాను. నిజమేంటంటే నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉన్నాను, కానీ మొన్న నేను నిన్ను కలిసినప్పుడు నాకు అర్థమైంది నేను 18 ఇయర్స్ షూనే లవ్ చేశాను అని అంటుంది. దానికి అయితే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అంటాడు. దానికి జీనా సాడ్గా నేను జోయిక్ని కిస్ చేసుకున్నాం అని అంటుంది. దానికి దాంతో నాకేం పని లేదు అని అంటాడు. దానికి జీనా కానీ నాకు అది అడ్డు వస్తూ ఉంది అని అంటుంది. తర్వాత జీనా ఇంటికి క్రై చేస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పటికే జోయిక్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే జీనా పడిపోతుంది. అండ్ అప్పుడు జోయిక్ తన్ని పట్టుకుంటాడు. అండ్ జీనాతో నేను నిన్ను మిస్ అయ్యాను అందుకే వచ్చాను, ఎందుకంటే నేను లవ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అని అంటాడు. అండ్ తన్ని చూస్తూ తన కన్నీళ్లు కూడా తెరుస్తాడు. అప్పుడే జీనా తన్ని కిస్ చేసి పడిపోతుంది. తర్వాత జోయిక్ తన సోఫా మీద పనుకొని పెడతాడు. అండ్ తనతో నువ్వు తాగినప్పుడు నాతోనే ఇలా మిస్టేక్స్ చేయాలి అని అంటాడు. కట్ చేస్తే టాక్కే తెలుస్తుంది కీమోథెరపీ వల్ల తన హెయిర్ పోతుంది అని. సోజా తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, ఏం కాదులే నువ్వు చిన్నప్పుడు హెయిర్ లేకుండా ఉన్నా చాలా బాగున్నావు అని అంటుంది. కానీ తను పక్కకు వెళ్ళి చాలా ఎమోషనల్ అయ్యి క్రై చేస్తూ ఉంటుంది. తర్వాత టాక్ ఒక హెయిర్ సెలూన్కి వెళ్ళి నాకు సెలబ్రిటీ లాగా హెయిర్ రెడీ చేయండి అని అంటుంది. దానికి వాళ్ళు కూడా చేస్తారు. టాక్ దాంట్లో చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళు తన్ని పిక్ తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత టాక్ తన్ని షేవ్ చేసేయండి అని అంటుంది. నాకు ఒకసారి ఇలా ఉంటే బాగుండు అని అనుకున్నాను అందుకే అని అంటుంది. అండ్ అప్పుడు ఆ స్టైలిస్ట్ మీకు మళ్ళీ హెయిర్ వస్తుంది అండ్ అప్పుడు మీరు ఇక్కడికే రండి అని చెప్పి ఆ సిజర్స్ తీసుకొని ఫస్ట్ కట్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే టాక్కి బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ తనకి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే మంగ్ వచ్చి తన్ని పట్టుకుంటాడు. తర్వాత టాక్ డ్రీమ్ చేస్తూ ఉంటుంది, దాంట్లో తను తన ఫర్నెల్లోనే ఉంటుంది. అండ్ మంగ్ టాక్ కోసం క్రై చేస్తూ ఉంటాడు. అండ్ తను కూడా చాలా ఎమోషనల్ అయ్యి రియల్గా క్రై చేస్తూ ఉంటుంది. అండ్ డ్రీమ్లో మాంగ్ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది. తర్వాత తను నిద్ర లేస్తుంది. అండ్ మాంగ్ తన హ్యాండ్ పట్టుకొని ఉంటాడు. అప్పుడు టాక్ ఇంకా ఎమోషనల్ అయ్యి అండ్ మాంగ్ని టచ్ చేసి సారీ అని అంటుంది. అండ్ అప్పుడు మాంగ్ వెంటనే వెళ్ళిపోతాడు. అప్పుడే తనకి టాక్ జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటాయి. అండ్ వెంటనే గాడెస్ కాడికి వెళ్తాడు, కానీ ఆ రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అండ్ ఆ నైట్ మాంగ్ టాక్ కల్లోకి వెళ్ళి తన్ని తన ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. అండ్ టాక్ కూడా చాలా షాక్ అయ్యి మొత్తం చూస్తూ ఉంటుంది. అండ్ అక్కడున్న ఏ డోర్ ఓపెన్ చేసినా మళ్ళీ అదే రూమ్ వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు టాక్, అవును నువ్వు నా డ్రీమ్లో ఎందుకు నా కోసం ఏడ్చావు అని అంటుంది. అప్పుడు మాంగ్ తన్ని అలానే చూస్తూ, ఏమి ఏదైనా నేను ఎంత నిన్ను చూసినా నేను శాడ్ అవును అని అంటాడు. కానీ నువ్వు ఒకసారి నవ్వు, నేను నువ్వేంటో తెలుసుకుంటాను అని అంటాడు. తర్వాత మాంగ్ తన్ని బయటికి తీసుకొని వెళ్తాడు. అండ్ అప్పుడు మాంగ్, నువ్వెవరో కూడా నాకు తెలియదు అని అంటాడు. తర్వాత మాంగ్ తన్ని ఆ గార్డెన్కి తీసుకొని వచ్చి ఇది నా సబ్ కాన్షియస్ అని అంటాడు. తను ఆ గార్డెన్ని చూసి చాలా అప్సెట్ అవుతుంది. అప్పుడు మాంగ్, నీకేమైనా గుర్తు ఉంటే చెప్పు అని అంటాడు. దానికి టాక్ వెంటనే, నాకేమీ గుర్తులేదు అని అంటుంది. దానికి మాంగ్, నువ్వు చెప్పే ముందు బాగా ఆలోచించి చెప్పు అని అంటాడు. దానికి టాక్, నేను ఎందుకు ఆలోచించాలి నాకేమీ తెలియనప్పుడు అని అంటుంది. అప్పుడే తనకి తన మెమరీ గుర్తు వస్తూ ఉంటుంది. అండ్ మాంగ్తో, నేను ఎప్పుడైనా ఎక్కడికి వచ్చానా అని అడుగుతుంది. దానికి మాంగ్, లేదు నేను ఇదే ఫస్ట్ టైం నేను తీసుకొని రావడం అని అంటాడు. అప్పుడే టాక్, బ్యూటిఫుల్ థింగ్స్ని కూడా గుర్తుపెట్టుకో అని స్మైల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మాంగ్ తన స్మైల్ చూసి తనకి కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళకి వాళ్ళ మెమరీస్ మొత్తం గుర్తు వచ్చేస్తాయి. అప్పుడే టాక్కి గుర్తు వస్తుంది, తను ఆ గాడెస్ని నన్ను మాంగ్ మర్చిపోయేటట్టు చెయ్యి అని చెప్పి ఉంటుంది. తర్వాత తను తన హాస్పిటల్ బెడ్లో లేస్తుంది. అండ్ తన బుక్నే చూస్తుంది. అప్పుడు తను ఏదైతే మాంగ్ గురించి రాసి ఉంటుందో మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది. కట్ చేస్తే మాంగ్ ఆ గార్డెన్లో ఉంటాడు. అండ్ తనకి టాక్ మెమరీస్ మొత్తం గుర్తు వచ్చేస్తాయి. అప్పుడే ఆ గార్డెన్ కూడా మళ్ళీ మొత్తం నార్మల్గా అయిపోతుంది. వెంటనే తను హాస్పిటల్కి వెళ్తాడు, కానీ తను అక్కడ ఉండదు. టాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాంగ్ హౌస్ దాంట్లో కనెక్ట్ అయిందో లేదో అని చూసుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ అలా ఏమీ కనిపించదు. అప్పుడే హ్యూమన్ అనే కాల్ వస్తుంది, దాన్ని తను లిఫ్ట్ చేసి వెనక్కి తిరుగుతుంది. అండ్ అక్కడ మాంగ్ ఉంటాడు. వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. అప్పుడు టాక్, నువ్వు నన్ను అలా ఎలా మర్చిపోతావు, నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాను నన్ను గుర్తుపెట్టుకోవాలి కదా అని అంటుంది. అండ్ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. అప్పుడే ఆ గాడెస్ కాడ ఉన్న ప్లాన్ మళ్ళీ బతుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 13 అయిపోతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.